దశరథి కరుణాపయోనిధి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రామచంద్రమూర్తి అనేటప్పటికీ ఒక ధర్మం, ఒక సత్యం, మరి ఒక శాంతం అన్నీ కనపడతాయి. ఈ కంచర్ల గోపన్న గారు ఒకవేళ అక్కడక్కడ శతకాలలో, అదే ఈ శతకంలో, గోపన్న గారు ఈ శతకంలో లౌకికములైనటువంటి విషయాలను చెప్పినప్పటికీ, చెబుతున్నప్పటికీ మళ్ళీ ఎక్కడోక్కడ భక్తికి కలుపుతాడు. నీ పాదాలే దిక్కంటాడు, నీ యొక్క కటాక్షములే మాకు రక్ష అంటాడు. లేదా అయ్యా నీవే తండ్రివి, నీవే తల్లివి, నీవే సమస్తం అంటాడు. ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి దాంట్లో కూడా మానవుడనేటువంటి వాడు ఎంతటి దుర్బలుడో, అసలు ఈ శరీరమే ఏదో చాలా గొప్పది, జంతువునాం నరజన్మ దుర్లభం, ఎంతో తెలివితేటలు కలిగినటువంటి వాడు, ఎంతో మేధావి, ఇట్లా మాట్లాడుతుంటాం మామూలుగా. ఈ పంచేంద్రియాల నుంచి తప్పించుకోవటం, అంటే వాటి బారిన పడకుండా, కొన్ని కొన్ని మాటలు అరిషడ్ వర్గమని, పంచేంద్రియాలని ఇట్లా వింటూనే ఉంటాం. అదిగో దానికి సంబంధించినటువంటి ఒక పద్యాన్ని విసురుతున్నాడు. రామబాణం ఎలా ఉంటుందో త్యాగయ్య గారు చెప్పినట్టు ఒకే మాట ఒకే బాణం అన్నట్టుగా, రామదాస్ గారి కొన్ని పద్యాలు మాత్రం భలే హృదయానికి హత్తుకునేట్లుగా ఉంటాయి. మిగతా పద్యాలు చాలా అందంగా వినడానికి ఇంపుగా, సొంపుగా, మళ్ళీ మళ్ళీ ఆలోచించేట్లుగా ఉంటాయి. కానీ కొన్ని మాత్రం బా ఎంత గొప్పగా చెప్పాడు రా అనిపించేట్లుగా ఉంటాయి. ఉదాహరణకు, వనకరి చిక్కెమైనసకు వాసవికి చెడిపోయే మీను తావినికి చిక్కే చిల్వ కనువేదురు జందెను లేళ్ళు తవిలో మనికి నశించే తేటి తరమా ఇరుముటిని గల్వ ఐదు సాధనములని వెకావదగు దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. ఐదు అని అనకుండా ఇరుముటిని గెలువ అన్నాడు. గమ్మత్తుగా ఉంది పదం, చాలా అరుదుగా కనపడతాయి ఇటువంటి మాటలు. నాకు తెలిసినంత మటుకైతే ఈ ఇరుముటి శబ్దం ఈయన ఒక్కడే వాడాడేమో, ఒకవేళ వాడు ఉండొచ్చు వేరే వాడు కూడా, అందుకనే నాకు తెలిసినంత వరకు అంటున్నాను. ఎంతో మేధావి అయినటువంటి మానవుడు, సరే మేధావి అనుకుంటాం కానీ పాపం జంతువులు కూడా, లేదా చిన్న క్రిమికీటకాదులు కూడా, తేటి అంటే మరి చిన్న ఇదే కదా, తుమ్మేదే కదా, క్రిమికీటకాదులు కూడా అవి ఏ విధంగా ఎలా మరి వలలో పడతాయంటాం చూడండి. దానికి సంబంధించినటువంటి పద్యం ఇది. అడవిలో స్వేచ్ఛగా తిరిగేటువంటి ఏనుగును పట్టాలంటే మరి నిజానికి ఏదో పెద్ద గొయ్యి దొవ్వి ఆకులు నింపి అట్లా, అలా కాకుండా ఒక ఆడ ఏనుగును ఆశ చూపి. సృష్టి విచిత్రం అన్నమాట. ఓ దశరథరామా, అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగు ఆడు ఏనుగును చూచి వ్యామోహను పొంది బందీ అవుతుంది. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ప్రయోగాన్ని వాడాడు రామదాస్ గారు. వనకరి చిక్కే మైనసకు అన్నాడు, అంటే మెయ్యి మై ఈ శబ్దాలకు శరీరము అనేటువంటి అర్థం ఉంది. అంటే శరీరమునందలి చాపల్యమునకు, చపలత్వం అంటే
మొత్తానికి ఒక చపలత్వము అనే మాట నిజం, ఒక బలహీనత అనాలి ఇక్కడ. చపల గుణం వేరు నిజానికి, లేకపోతే అది కూడా ఒక చాపల్యమే, బలహీనతే. అంటే ఆడ ఏనుగును చూచేటప్పటికీ మగ ఏనుగు దాని భావాలు దానికి వస్తాయట. అదిగో ఆ విధంగా దానిని ప్రలోభపెట్టి బందీ అవుతుంది, బందీ చేస్తారు పట్టేటువంటి వాళ్ళు, ఏనుగును పట్టేటువంటి వాళ్ళు. అలాగే ఉత్త గాలం వేసామనుకోండి మామూలుగా నీళ్ళల్లో, ఎందుకు చిక్కుతుంది? ఎర పెట్టాలి, ఎర ఎర చూపాలి, గురి చూచి ఎర వేసి. ఇవి కొన్ని కొన్ని పాటల్లో గొప్ప సాహిత్యాలు పూర్వకాలం. ఇదిగో ఇటువంటి పద్యాలను చూచే కవులైనటువంటి వాళ్ళు పూర్వకాలంలో కొన్ని కొన్ని గొప్ప గొప్ప పదాలు ప్రయోగించారు. శతక సాహిత్యం చాలా గొప్పదండి. శతక సాహిత్యాన్ని కనుక క్షుణ్ణంగా పరిశీలించి ఆకళించుకున్నటువంటి వాడు ఉపాధ్యాయుడు కానీ ఇంకోటి కవి కానీ ఇంకోటి కానీ, ఇదిగో తప్పనిసరిగా ఇటువంటివి ప్రయోగాలు వాడతాడు. అందువల్ల చేప గాలములోని ఎర యొక్క రుచి మరిగి దానికి వశమవుతుంది, అది తినబోతుంది, ఆ పదునైనటువంటి ఆ కుక్యానికి అది గుచ్చుకుంటుంది, ఇక రాలేదు ఎరవేయటం అంటే. అది మనం మామూలుగా కూడా ఏదో ఒకటి ఎరవేయాల్సిందే రా, లేకపోతే ఇప్పుడు పొలాల్లో చేలల్లో ఏదో ఒకటి దానికి ముందు ఏంటంటే ఒక రెండు రోజులు పాపం విషరహితములైనటువంటి ఏవో పెట్టి తర్వాత ఏం చేయాలో వచ్చేసి దాన్ని చంపేస్తారు లేదా పట్టుకుంటారు. ఇక్కడ నీళ్ళల్లో చేప కూడా ఆ ఎరను చూసి తినడానికి వస్తుంది, దానికి చిక్కుంటుంది. అలాగే సర్పం, దానికి సంగీతం చాలా ఇష్టం. శిశుర్వేత్తి పశుర్వేత్తి ఉంది కదా శ్లోకం, ఆ ఊదేటువంటి పాముల వాడు కనుక ఊదినట్లయితే ఆ నాగస్వరం అనండి పేరేదైతే ఉంది, ఆ ఊదిన స్వరమును విని పరవశించి చిక్కుపోతుంది. అది అదొక కళ, పాములను పట్టడం అనేటువంటిది. అలాగే లేడి ఉన్నది, లేళ్ళు అన్నాడు ఇక్కడ, హరిణము జింక లేడి. దూరంగా మనకు కూడా చూడండి, ఎర్రటి ఎండలలో దూరంగా చూస్తే ఇట్లా ఇలా 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 ప్రవహిస్తూ ఎండమావులు అంటారు. తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు. సరే మూర్ఖుల మనసు రంజిం ప్రార్థన అనుకుండి అక్కడ అక్కడ భర్తృగారి ఏనుగు లక్ష్మణకేవి గారు. హరిణము ఆ కనిపించేటువంటి ఆ పిచ్చి ఆ మాయలో పడిపోయి అది నశించిపోతుంది, పరిగెత్తుపోతుంటుంది, అలసిపోతుంది, అక్కడ ఏం దొరకవు. తుమ్మెద పరిమళమునకు ఆకర్షితమై తామర పుష్పాల్లో చిక్కిపోతుంది, తామర పుష్పాల్లో చిక్కిపోతుంది. రాత్రంతా కూడా దాంట్లో నుండి మళ్ళీ పొద్దున్నే విచ్చుకున్న తర్వాత లేచిపోతుంది అని కవులు ఎంతోమంది పద్యాలలో చెప్పడం మనం వినటం జరుగుతూనే ఉంది ఇప్పటికీ. కాబట్టి ఈ ఐదు ఇంద్రియాలను గెలుచుట ఎవరికి సాధ్యము? నేను ఇంద్రియలోలుడను కాబట్టి మోక్షమును పొందుట కష్టము కదా దేవా. కాబట్టి పంచేంద్రియముల నిన్ను గొలుసు, పంచవిధ కైంకర్యముల చేత ఇంద్రియముల నడిచి నన్ను కాపాడుమా. అంటే నన్ను ఒక శమదమాది గుణగరిష్ఠుణ్ణి చెయ్యి, ఇంద్రియ దుర్మదముతోటి విశృంఖలముగా జీవించి నశించిపోయేటువంటి జీవినిగా నన్ను చేయవాకు. ఎందుకు? నేను మానవుణ్ణి, బుద్ధిశాలిని. సరే అవి జంతువులు, వాటి వాటి యొక్క శరీర ధర్మం అనండి ఇంకోటనండి ఇంకోటనండి, అవి ఏ విధంగా ఎలా బందీ అయిపోతాయి, నేను కూడా అలా అయిపోతానేమో. కాబట్టి నన్ను కొంచెం జాగ్రత్తగా కాపాడవలసినటువంటి ధర్మము బాధ్యత నీదేనయ్యా రామచంద్ర అంటున్నాడు. ఇవి కూడా ఈ జంతువులు ఇప్పుడు చెప్పినటువంటి కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు అదే అంటారు, జంతువులనయనరా మానవుడి కన్నా వీడు పరమ కాముకుడురా పరమ దుష్టుడురా ఇట్లా మాట్లాడుతుంటాం మనం. ఇప్పుడు దప్పికైనప్పుడే లేళ్ళు కూడా అలా పరిగెత్తుతాయి, ఈ ఏనుగులు మొదలైనటువంటివి కూడా మరి ఎప్పుడు పడితే అప్పుడు కాదు, అవి వాటికి ఒక పద్ధతి, ఒక ఋతుధర్మము, ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల మానవుడు ఎంతో తెలివి గలవాడనుకునేటువంటి మానవుడిలో చాలా బలహీనతలు ఉన్నాయి కాబట్టి
దుర్జటి అదే చెప్పాడు, రామదాస్ గారు అదే చెబుతున్నాడు, శేషప్ప గారు అయితే మరీ నొక్కి నొక్కి చెప్పాడు. కాబట్టి అందరిలోకెల్లా నిజానికి చెప్పాలంటే తెలివి గలవాడు మానవుడే, బలహీనుడు కూడా మానవుడే. దాశరథి కరుణాపయోనిధి